ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో అమ్మవారికి విశేషంగా అలంకరిస్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణలో ఎటువంటి సాంప్రదాయం ఉంటుందో అదే సాంప్రదాయాన్ని ఇక్కడ మోదుగొండమ్మ అమ్మవారి వద్ద నిర్వహిస్తున్నారు. ఇక్కడ అంటే శ్రీరంగపట్నం అంటే కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించే ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఈ 5 రోజుల పాటు జరిగే ఉత్సవంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారని చెబుతున్నారు స్థానికులు. అయితే ఇక్కడ ఉత్సవానికి అనూహ్యంగా అమెరికా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చారు. అయితే వారు కేవలం అనూహ్యంగా అనుకోకుండా మాత్రమే ఇక్కడికి వచ్చామని, ఈ అవకాశం ఈ బోనాలు ఎత్తే అవకాశం తమకు దక్కిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం పరిసరాలంతా ఆధ్యాత్మిక శోభతో మనకు కనిపిస్తుంది. శ్రీరంగపట్నం వెకేషన్ కోసం అని వచ్చాము. ఈ టైంలో ఇలా జరగడం మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇది ఫస్ట్ టైం అండి, అంటే పాతగండం పండుగ ఉన్నా కానీ ఇలా బోనాలు ఎప్పుడూ మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా సంతోషంగా ఉంది చేయడానికి. మాతగండం ఆశీస్సులు మాకు ఉండాలని మా కుటుంబానికి ప్రార్థిస్తున్నాను. ముఖ్యమే లేదండి, మాకు అవకాశం ఉన్నది ఇక్కడ ఉన్నప్పుడు. రేపు వెళ్ళిపోతున్నాం అమెరికా, ఈరోజు ఉన్నందుకు అదే లాస్ట్ డే. చాలా సంతోషంగా ఉంది ఇలా చేసుకుని వెళ్తున్నందుకు. థ్యాంక్ యూ.